కార్తీక మాసం అంటేనే హిందువులు ఎంతో పవిత్ర మాసంగా భావించి భక్తి శ్రద్ధలతో పూజా కార్యక్రమాలు నిర్వహిస్తారని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. పవిత్రమైన కార్తీక మాసం ఏకాదశి కావడంతో కోరుకొండలోని శ్రీ లక్ష్మీ నరసింహ స్వామివారి పాద పద్మములకు 108 బిందెల బెల్లపు పానకముతో అభిషేక కార్యక్రమాన్ని కుటుంబ సభ్యులతో కలిసి నిర్వహించారు. అందులో భాగంగానే మరి కార్తీక మాసంలో మరి దీపోత్సవం చేయాలనేటువంటి ఉద్దేశంతో గడిచినటువంటి ఈ కార్తీక మాసం మొత్తం కూడా ప్రారంభమైనటువంటి రోజు నుంచి కంటిన్యూగా ప్రతిరోజు పక్కన దీపోత్సవం జరుగుతూ ఉంది. అలాగే రేపు తెప్పోత్సవం కూడా ఉంది. మరి గతంలో ఉన్నటువంటి తెప్ప ఏదైతే ఉందో చాలా సంవత్సరాల నుంచి అది కాస్త పాతబడడం చాలా మెకానికల్గా కాస్త పాడవడంతో మరి కొత్త తెప్పను కూడా తయారు చేయించడం జరిగింది. పూర్తి స్థాయిలో దాన్ని రిపేర్స్ కానీ ఇంకోటి కానీ ఏమి లేకుండా నీట్గా చక్కగా స్వామివారి ఒక తెప్పోత్సవం బాగా అందంగా జరిగేటట్టుగా ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఉండేటట్టుగా మరి తెప్పను తయారు చేయడం జరిగింది. రేపు తెప్పోత్సవంలో కూడా ఖచ్చితంగా మేము కూడా పార్టిసిపేట్ చేస్తాం. స్వామివారి యొక్క ఆశీస్సులు అందరికీ ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా పూజలు కానీ స్వామివారికి అందాల్సినటువంటి కైంకర్యాలు కానీ అటువంటి ఏవేవైతే చేయాల్సి వాటన్నిటినీ కూడా ఇంకా ఏ రకంగా మనం పెంచుకోవాల్సినటువంటి అవసరం భక్తుల యొక్క సౌకర్యార్థం మరి వారి యొక్క తాకిడి ఈ గుడికి పెరగడానికి స్వామివారి యొక్క ఆశీస్సులు వారికి ఉండడానికి మరిన్ని నిర్ణయాలు ఏం తీసుకుంటే బాగుంటుంది అనేటువంటి దాని మీద కూడా ఆ ఎక్స్పర్ట్ టీము ఆ ప్రొఫెషనల్ టీం వాళ్ళు ఒక ప్రాజెక్ట్ రిపోర్ట్ మాదిరిగా ఒక డిపిఆర్ని తయారు చేసి తొందరలోనే ఇవ్వడం జరుగుతుంది. దానికి అనుగుణంగా వాటిని ఆధారం చేసుకుని డెఫినెట్గా ఈ టెంపుల్ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయడం కోసం కృషి చేస్తాం. స్థానికంగా మనం